హాయ్ అండి, ఈ వీడియోలో టమాటోలో నుంచి గుజ్జుని ఎక్కువగా ఎలా తీయాలి అనేది చూసేద్దాము. మనము చాలామంది టమాటోల్ని ముక్కలుగానే కట్ చేసి పప్పులో కానీ కూరల్లో కానీ వేస్తాం కదా, దానివల్ల మనకి గుజ్జు అనేది వేస్ట్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఈ విధంగా చిన్నగా ఉంటుంది కదా తురిమేది, దాన్ని తీసుకొని టమాటోల్ని అంటే ఒకటి రెండు ఉంటే ఈ విధంగా తురుముకోవాలి, లేకపోతే మరిన్ని ఉంటే మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి తొక్క అనేది ఈజీగా తీసుకొని పక్కన పెట్టేయచ్చు. చాలామంది పిల్లలకి ఈ తొక్కలు ఉంటే తినడానికి ఇష్టపడరు కదా, మనకి కూరల్లో కానీ ఇవి వస్తే వాటిని పక్కన పెట్టేస్తూ ఏరేస్తూ ఉంటారు, మనకు కూడా పెద్ద పని ఉంటుంది. అందుకని ఈ విధంగా టమాటోని తురిమి పెట్టుకుంటే మనకి గుజ్జు అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇదైతే అద్భుతమైన టిప్ అండి, ట్రై చేసి చూడండి. మనకి పప్పులో కూడా డైరెక్ట్గా ముక్కలు వేసే కంటే కూడా ఈ విధంగా గుజ్జుని వేసినట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే గింజలు కూడా ఈజీగా మనము పక్కన పెట్టేసుకోవచ్చు అండి తురిమేటప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.